नमस्ते। कथा शीर्षिक अमरजीवी रचना आर संध्या देवी चलुतुन्नदी साधिक कथलकु वेल्ते डॉक्टर सुदेशना देवी पेशेंट्लनु चूसी वच्ची कार्लो कूर्चुंदी अलसटगा। ड्राइवर कार पोनिच्चाडु। गत स्मृतुलु कळ्ळ कट्टिनट्टु गुर्तुरागा తనను తాను ఓదార్చుకునే శక్తిని కోల్పోయి నయనాల నుండి ధారాళంగా వెలువడుతున్న అశ్రుబిందువులు ఆమె చెక్కిళ్ళు దడిపేస్తుంటే బాధాపూరిత హృదయం చుడులు తిరగసాగింది. ఆమె కనులోయల్లోంచి వెలువడుతున్న కన్నీటిలో ఎన్నో బాధల గాథల ప్రవాహం పొంగి పొరలుతోంది. ఆపుకోలేని కన్నీటి ధారలు కర్చీఫ్ని తడిపేశాయి. ఆమె కర్ణపుటాలకు కెప్టెన్ వినయ్ కృష్ణ కోటి కంఠాలతో వెలుగెత్తి పిలిచినట్లు అయింది. సుధీ సుధీ, త్వరగా నా దగ్గరకు వచ్చి నిన్ను విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను అంటున్నారు. తను ఇంకా ఎందుకు బ్రతికి ఉంది? పచ్చని బ్రతుకు మూడుబారిపోయాక కూడా తను ఇంకా జీవించే ఉంది. ఎన్నెన్నో ఆశలతో బంగారు సోపానాలు వేసుకుంది. మధురమైన ఊహలతో అడుగుపెట్టిన తొలి సోపానం ఫళఫళమంటూ విరిగిపోయింది. తన జీవితంలో పన్నీరు కురుస్తుందని ముడిసిపోయిన క్షణంలో ఆ పన్నీరు కన్నీరై కురిసింది. తన జీవితంలో అకాల మేఘాలు ఎందుకు వ్యాపించాయి? భగవంతుడు తనకి ఎందుకీ శిక్ష విధించాడు? తను చేసిన పాపమేమిటి? అనేకానేక ఆలోచనలతో ధారావతంగా వస్తున్న కన్నీళ్లను కర్చీఫ్తో ఒత్తుకుంది. ఆనాటి వినయకృష్ణ మాటలు మర్చిపోగలదా? సుదేష్ణాదేవి బాధగా కళ్ళు మూసుకుంది. గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు పరుచుకుంది. జగన్నాథం గారు కూతుర్ని పిలిచారు. అమ్మాయి సుధీ అంటూ. ఏమిటి నాన్న, పిలిచారా అంటూ వచ్చింది. ఆయన రెండు ఫోటోలు కూతురిగిస్తూ ఈ రెండు ఫోటోలు చూసి ఇందులో నీకు ఎవరు నచ్చారో చెప్పమ్మా అన్నారు. సుదేష్ణ మౌనంగా ప్రశ్నార్థకంగా తండ్రి వైపు చూసింది. ఈ అబ్బాయి డాక్టర్, బెంగళూరులో ఉంటున్నాడు. ఈ అబ్బాయి ఇంజనీర్, హైదరాబాద్లో ఉంటున్నాడు అంటూ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిల గురించి వివరంగా చెప్తూ, ఆ ఇద్దరిలో నీకు ఎవరి నచ్చితే ఆ సంబంధం నిశ్చయిస్తాను అని అన్నారు. నాన్నా, అయోమయంగా తండ్రి వైపు చూసింది. ఏమిటమ్మా, నీకు ఇష్టం లేదా? సుధేష్ణ తనకు ఇష్టం లేదన్నట్టు తలదిప్పింది. ఆయన క్షణంసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత చిన్నగా నవ్వేస్తూ, నీకు ఇష్టం లేకపోతే వద్దు, వేరే సంబంధం చూస్తాను అన్నారు. నాన్నా అంటూ ఆగిపోయింది. కూతురు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు గ్రహించారు ఆయన. ఏమిటో చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా. కూతురు అంటే ఆయనకు పంచ ప్రాణాలు. సుధేష్ణ క్షణం తటపటాయించి, వినయ్ అంటే మీ అభిప్రాయం ఏమిటి అంది మెల్లిగా. ఏ వినయ్? గంగాధర్రావు కొడుకా అన్నాడు అనుమానంగా. అవునన్నట్టు తల ఊపింది. జగన్నాథం గారికి మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. జగన్నాథం గారి స్నేహితుడు గంగాధర్రావు గారు, ఆయన కొడుకు వినయ్ కృష్ణ. వినయ్ ఆయనకు బాగా తెలుసు. తండ్రితో తమ ఇంటికి చాలాసార్లు వచ్చాడు. సుదేష్ణకు వినయ్ కృష్ణకు బాగా పరిచయం ఉంది. ఆ పరిచయం పెళ్లిదాకా దారితీస్తుందని తను ఊహించలేదు. తన కూతురు ఇన్ని రోజులు పెళ్లి వద్దని వాయిదా వేస్తుంటే కారణం ఊహించలేకపోయారు. అటు వినయ్కి ఇటు సుదేష్ణకు కూడా వయస్సు పెద్దదే ఉంటుంది. సుధీ, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆయన కంఠస్వరం గంభీరంగా మారింది. మీరు ఇష్టపడితే మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నా నాన్న అంది మెల్లిగా. సుధీ, ఈ పెళ్లికి నేను అంగీకరించను, నాకు ఇష్టం లేదు. నాన్న, నిశ్రేష్ఠురాలై అలా నిలబడిపోయింది. సుధీ, నువ్వు అతన్ని మర్చిపో, నీకు ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి చేస్తాను. ఆయనకేం తక్కువని కాదంటున్నారు? ఆస్తి ఉంది, చదువు ఉంది, అందం గుణం ఉన్నాయి. మనిషికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి నాన్న అంది. అలా అంటున్నప్పుడు ఆమె కంఠం కాస్త వణికింది. కూతురి మాటలకు ఆయన గాఢంగా నిట్టూర్చారు. సుధీ, అతనికి ఆస్తి అంతస్తులు లేవని కాదనటం లేదు. మిలిటరీ ఉద్యోగాలంటే చావు బతుకులతో పోరాటం. నువ్వు నాకు ఒక్కగానొక్క కూతురివి. మీ అమ్మ పోయిన దగ్గర నుండి నిన్ను పువ్వులో పెట్టి అపురూపంగా పెంచుకుంటున్నాను. నిన్ను చూస్తూ చూస్తూ ఆ కెప్టెన్కి ఇచ్చి ఎలా పెళ్లి చేయను అన్నారు ఆయన బాధగా. ఆయన మనసులో సందేహం తెలుసుకున్నాక తేలికైన మనస్సుతో నవ్వింది. నాన్న, నా నుదుట ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. మీరు భయపడినట్టు మిలిటరీ వాళ్ళకి ఆయుష్లు తక్కువ, వేరే ఉద్యోగస్తులకి ఆయుష్లు ఎక్కువ ఉండవు. ఎవరి అదృష్టం ఎంతో అంతే. సుధీ, నీ పట్టు నీదే కానీ నా మాట వినవా. నాన్న, నేను వివాహం అంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను, లేదా ఇలా ఉండిపోతాను అంది ఖచ్చితంగా. ఆయన మౌనంగా ఉండిపోయారు. మర్నాడు సుదేష్ణాదేవి వైజాగ్ ప్రయాణమై వెళ్ళిపోయింది. అక్కడ కేజీహెచ్లో ఆమె డాక్టర్. జగన్నాథం గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. కూతురి మాటల్లో నిజం లేకపోలేదు. ఆపై భగవంతుడున్నాడు అనుకుంటూ గంగాధర్రావు గారితో మాట్లాడటానికి ఊరికి ప్రయాణమై వెళ్ళారు.
ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదవసాగింది సుదేష్ణ. తండ్రి రాసిన ఆ ఉత్తరం పూర్తిగా చదవగానే శరీరం అంతా పువ్వులా తేలికైపోయింది. మనసు అంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది. వినయకృష్ణ కూడా తనని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని తండ్రితో చెప్పటం, ఆయన ఈయన ఈ విషయాలు చెప్పుకుని నవ్వుకుని ఒక నిశ్చయానికి వచ్చి పెళ్లికి ముహూర్తం పెట్టించేశాం అని ఉంది ఆ ఉత్తరంలో. సుదేష్ణాదేవి క్షణం సేపు మధురమైన ఊహల్లో తేలిపోయింది. మర్నాడు వినయకృష్ణ వద్ద నుండి వైర్ వచ్చింది, తను ఆ రోజు వస్తున్నట్టు. ఆమె మనసు గాలిలో దూది పింజలా తేలిపోతోంది. 5 సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ఉత్తరాలు నడుస్తున్నా అతన్ని చూడబోతున్నాను అనుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది. సుదేష్ణ ముస్తాబై స్టేషన్కి వెళ్ళింది. టైం అవటంతో ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఆమెను వెంటనే గుర్తుపట్టిన అతడు కంపార్ట్మెంట్లో నుండి ఒక్క దూకు దూకి సంతోషంతో ఆమె చేయి అందుకున్నాడు. సుధీ అంటూ ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. తెల్లగా, సన్నగా, పొడుగ్గా, నాజుగ్గా, అందంగా, సుందరంగా ఉంది. ఉంగరాల జుత్తు, చిన్న జారుముడి మెడ మీద వేసుకుంది. వైట్ శారీ, లాంగ్ హ్యాండ్స్, వైట్ బ్లౌజ్ వేసుకుంది. కళ్లకు కాటుక రేఖలు దిద్దింది. పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది. నుదుట ఎర్రని బొట్టు దిద్దింది. మెడలో వంటిపేట పొడుగ్గా ముత్యాల గొలుసు వేసుకుంది. చెవులకి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంది. ఎడం చేతికి వాచి, కుడి చేతికి గాజులు, అసలు ఏం వేసుకోలేదు. ఒక్క క్షణం ఆ అందాల రాశి వైపు ముగ్ధుడై చూశాడు. ఆమె కూడా అలాగే అతడి వైపు చూసింది. అతడు బాగా పొడుగ్గా, ఆరోగ్యంగా, అందంగా, హుందాగా ఉన్నాడు. అతడి శరీర ఛాయ చామన ఛాయ అయినా ముఖం ఆకర్షణీయంగా కళకళలాడుతోంది. కళ్ళల్లో చురుకుదనం, నవ్వుతున్నట్టుండే పెదవులు, ఒత్తైన ఉంగరాల జుట్టు, కోరమీసాలు. చూస్తూనే ఎవరికైనా అతడు ఆర్మీ ఆఫీసర్ అని తెలిసిపోతుంది. చాక్లెట్ కలర్ ప్యాంట్, గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకున్నాడు. గంభీరంగా దర్జాగా ఉన్న అతడిని రెప్ప వాల్చకుండా చూసింది. అతడు చిరునవ్వు నవ్వాడు. ఒక్కళ్ళు చూస్తారన్న భయం లేకుండా ఆమె చెయ్యి పట్టుకుని అలాగే నడిచి వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాడు. సుధీ మృదువుగా పిలిచాడు. ఆ మృదు మధురమైన పిలుపు ఆమె అంతరాంతరాలను మెత్తగా తాకింది. అంది చిరునవ్వుతో. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నీలాంటి విద్యావతి అందాల రాశి నన్ను కోరి వివాహం ఆడటం ఓహ్ చాలా అదృష్టం. కలువ రేకుల వంటి ఆమె నయనాలు మిళమిళా మెరిశాయి. ఆమె హృదయంలో కోటి కుసుమాలు విరవూశాయి. సుధీ, పెళ్ళికి మన పెద్దవాళ్ళు ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. నేను అనుకోలేదు అంది చిరునవ్వుతో. ఇద్దరూ హోటల్ రూమ్ తీసుకుని చాలాసేపు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు. అతను ఆ సాయంత్రం బస్సెక్కి వెళ్ళిపోయాడు. సుదేష్ణాదేవి పెళ్ళి 2 రోజులుంది అనగా ఇంటికి వెళ్ళింది. జగన్నాథరావు గారి కూతురు పెళ్ళి భారీ ఎత్తున చేయాలని చాలా డబ్బు ఖర్చు చేయసాగారు. పెళ్లి పనులు చాలా చురుగ్గా సాగిపోతున్నాయి. మర్నాడు ఉదయం 11 గంటలకు పెళ్ళి. మగపెళ్లి వారు ముందు రోజు సాయంత్రం 7 గంటలకి వచ్చి విడిదిలో దిగారు. వినయకృష్ణ అతడి ఫ్రెండ్స్ కలిసి వేరే కారులో వస్తున్నారని చెప్పారు. సుదేష్ణాదేవి ఫ్రెండ్స్ ఆమెను ఆట పట్టించసాగారు. వారి హాస్యాలతో, నవ్వులతో ఆమె ముఖారవిందం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. ఆ రాత్రి తీయని ఊహలతో మంచం మీద పడుకుంది. నిద్రపట్టలేదు. తలుపు టకటకా కొట్టిన శబ్దమైంది. టైం చూసింది, 1 గంట అయింది. ఎవరా అని వెళ్ళి తలుపు తెరిచింది. వినయకృష్ణ నవ్వు మొహంతో గుమ్మం పొడవునా నిలబడి ఉన్నాడు. ఆమెను చూస్తూనే సంతోషంగా చేతులు చాపాడు. ఆమె ఆ చేతుల్లో వాలిపోలేదు. మీరెప్పుడొచ్చారు అంటూ ఆశ్చర్యంగా చూసింది అతడి వైపు. ఇప్పుడే అంటూ లోపలికి వచ్చి తలుపులు మూశాడు. అతడు ఆమె కళ్ళల్లోకి కొద్ది క్షణాలు అలాగే చూశాడు. సుధీ, నువ్వు చాలా దూరంగా ఉండవద్దు, నాకు దగ్గరగా రా. నిన్ను చూడాలని నా మనస్సు ఎంత వేగిరపడిందో, రాగానే నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాను అంటూ చేతులు చాపి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. వినయ్ అంటూ ఆ చేతుల్లో వాలిపోయి అతడి గుండెల్లో తలదాచుకుంది. అతడి చెయ్యి ఆమె జుట్టిని, చెంపలని నిమరసాగింది. సుధీ, నన్ను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావే, నేను ఒకవేళ చచ్చిపోతే? వినయ్ అంటూ వినలేనట్టుగా అతని నోటి దగ్గర చెయ్యి అడ్డు పెట్టింది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఏమిటా శుభమాటలు, సన్నగా చివాట్లు వేసింది. అతడు ఆమెను మరింత దగ్గరకు తీసుకుని గాఢంగా నిట్టూర్చాడు. వినయ్, మన కళలు నిజం అవుతున్నాయి. ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు. భగవంతుడు చల్లగా చూశాడు అంటూ నవ్వాడు. ఏమిటి, ఎందుకు ఇలా నవ్వుతున్నారు అంది. ఏమీ లేదు సుధీ, నీ పిచ్చి అంత, జరగవలసి ఉంటే జరిగి తీరుతుంది. ఆ భగవంతుడి గొప్ప ఏమిటి అని. ఆమె మాట్లాడలేదు. సుధీ, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఆమె మంచినీళ్ళు తెచ్చి అతడికి ఇచ్చింది. ఆ నీళ్లు అతడు తాగేసి ఖాళీ గ్లాస్ ఆమెకి ఇస్తూ అన్నాడు. అబ్బా, నీళ్లు ఎంత తీయగా ఉన్నాయో. నీళ్లు తీయగా ఉండటం ఏమిటి అంటూ నవ్వింది. నీ చేతులతో ఇచ్చిన నీళ్లు తీయగా ఉండవు అంటూ నవ్వేశాడు. సుధీ, ఇలా కూర్చో అంటూ ఆమెను మంచం మీద కూర్చోమని ఆమె ఒడిలో తలబెట్టుకుని పడుకున్నాడు.
సుధీ నాకెప్పుడు ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది, నీకు దూరంగా ఉండలేను అన్నాడు బాధగా. వినయ్, ఈరోజు మీ మాటలు చిత్రంగా ఉన్నాయి అంటూ అతడి క్రాఫ్ట్లో వేళ్ళు దుర్చి మెల్లిగా దువ్వింది. అతడు టైం చూసుకుని నేను వెళ్ళాలి, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, వెళ్ళి విడిదింట్లో పడుకుంటాను అంటూ లేచాడు. అప్పటికి టైం 4 అయింది. ఆమె లేచి నిలబడింది. సుధీ అంటూ ఆమెను చుట్టేశాడు. ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు క్షణంసేపు. వినయ్ అంది మైమరపుగా. అతడి చేతులు ఆమెను మెల్లిగా వదిలేశాయి. కదిలి వెళ్ళలేక వెళ్ళాడు. చిరునవ్వుతో అతడి వైపు చూసింది. వినయ్ కృష్ణ కళ్ళల్లో కాంతి లేదు, ముఖమంతా పాలిపోయి ఉంది. సుదేష్ణ తలుపులు మూసి ఎడయవేసుకుంది. తెల్లవారింది. ఇంట్లో అంతా కంగారు పడుతున్నారు. సుదేష్ణ గదిలో ఉంది. వారి మాటలు అర్థం కావటం లేదు. జగన్నాథం గారు పోలీసులతో మాట్లాడుతున్నారు. ఆయన ఆ కబురు విని తట్టుకోలేనట్టు గుండెలపై చేయి వేసి పట్టుకున్నారు. మనిషి కుంగిపోయారు. అక్కడ కుర్చీలో అలాగే కూలబడిపోయారు. సుదేష్ణాదేవి గదిలోండి బయటకు వచ్చింది. ఏమిటి నాన్న, ఏమైంది అంది కంగారుగా. పెళ్లికి వచ్చిన జనమంతా పోలీసుల్ని చూస్తూనే చుట్టూ మూగిపోయారు. జగన్నాథం గారు కూతురి వైపు మతిపోయినట్టు చూశారు. సమాధానం చెప్పలేక ఏమైంది నాన్న అడిగింది ఆతృతగా గాబరాగా. ఆయనకి బదులు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, 11:00 ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో కార్ యాక్సిడెంట్ అయింది. అయితే అడిగింది అర్థం కానట్లు నుదురు చిట్లిస్తూ. కారులో కెప్టెన్ వినయ్ కృష్ణ ఉన్నాడు. వారితో పాటు మరో 3 ఉన్నారు. వారిలో 2 బాగా దెబ్బలు తగిలాయి. మరొకతను కొన ఊపిరితో ఉన్నాడు. కెప్టెన్ వినయ్ కృష్ణ అక్కడికక్కడే మరణించారు అని చెప్పాడు పోలీస్ ఆఫీసర్. వాట్ ఆర్ యూ సేయింగ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఆమె ముఖం కోపంతో ఎరుపు రంగుకి మారింది. కంఠస్వరం కంగుమంది. డాక్టర్ అన్నాడు అతడు. రాత్రి ఆయన ఇంటికి వచ్చారు. కావలిస్తే ఆ గదిలోకి వెళ్ళి చూడండి అంది కోపంగా. పోలీస్ ఆఫీసర్ వెర్రిగా అయోమయంగా చూస్తూ అన్నాడు, ఐఎమ్ వెరీ వెరీ సారీ డాక్టర్ అంటూ కెప్టెన్ వినయ్ కృష్ణ జేబులో ఉన్న పర్స్ కాగితాలు తీసి చూపించాడు. సుదేష్ణాదేవి విడిదింట్లో అతడి గదిలోకి వెళ్ళి చూసింది. అతడి మంచం ఖాళీగా ఉంది. సుదేష్ణాదేవికి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయింది. 7 సముద్రాలు ఏకమై ప్రపంచాన్నే ముంచివేసినట్లు అయింది. రాత్రి తన గదిలోకి వచ్చింది అతడి ఆత్మ. అంతే కెవ్వున కేక వేసి పడిపోయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇహలోకపు చింతలు సమస్యలు విస్మరించి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన గుర్తుగా తను మిగిలిపోయింది. నుదుటి కుంకుమరేఖ చెరిపేసుకుని ఆరని జ్వాలలు హృదయాన్ని దహించి వేస్తుంటే శిలల బతుకు నీడుస్తూ నిరాశతో రోజు రోజుకి కుంగిపోతూ అతడి పిలుపుకై ఎదురు చూస్తూ రోజులు గడుపుతోంది డాక్టర్ సుదేష్ణాదేవి. ఇంటి ముందు కారు ఆగింది. అప్పటికీ ఆమె కారు దిగకపోవటం చూసి అమ్మా ఇల్లొచ్చింది అన్నాడు డ్రైవర్ నెమ్మదిగా. అంతా గుర్తుకు వచ్చినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించడం ఆమెకు అలవాటైపోయింది. డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి ఆ అంటూ కళ్ళు తుడుచుకుని చేతి మీద కోటుతో స్టెథోస్కోప్ పట్టుకుని కారులో నుండి దిగింది సుదేష్ణాదేవి. కథ సమాప్తం.